మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా, ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా, రోజుకొక స్టోరీ చెప్తారు, రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు, రోజుకొక జోకర్ ముందుకొస్తాడు, ఒక కొత్త మాట చెప్తాడు. నిన్నైతే ఒకడు, నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట, నా భర్త అనీలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట, ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట, పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట, షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా అద్దు హదుపు ఏదైనా ఉందా? నా భర్తకు పదవీకాంక్ష ఉందా? మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళమా? మాకు పదవీకాంక్ష ఉంటే, ఒక్క పదవైనా తీసుకున్నామా మేము మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఒక్క పదవి తీసుకోలేదు కదా. మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడిస్తే పోని అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా? పోని అప్పుడైనా నేను పదవులు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు. మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి? నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది, కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి? అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పాటి, మా వదినమ్మతో కలిసిపోయాడు. పోని నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతిరెడ్డి గారి ముందడిగాడా వెనకాల అడిగాడా? పోని దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? పోని ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారంటున్నారే, ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా? ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు చనిపోయాడు, బదులు చెప్పడానికి లేడు, కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు. పోని ఆయన కొడుకు బతికే ఉన్నాడు, ఆయన కొడుకు ఉన్నాడు. పోని ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి, మీరు మీకు దమ్ముంటే, మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు. ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత, ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే. ఉచ్చం నీచం అవసరం లేదా? ఆడపిల్ల అన్న ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఎలక్షన్ వస్తుంటే సంక్రాంతికి వస్తారో అలా చాలా మంది వస్తారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, ఇప్పుడు 4వ కృష్ణుడు బయలుదేరాడు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడానికి వస్తున్నారే తప్ప వీళ్ళు అధికారంలో ఉంటే ఏం చేశారు, లేదా అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి చేయాలన్న మంచి మనసు లేదు. చెప్పాలి అంటే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి ఇక్కడ ఉన్న ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కేవలం జగనన్నని ఓడించాలి, వాళ్ళు అధికారంలోకి వచ్చేయాలి అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. అలా ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేని ఆ ప్రతిపక్షాలు ఏవైతే గుంపులు గుంపులుగా వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టాలని ఇక్కడ ఉన్న అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక్కసారి అయ్యో పాపం అని 2014లో చంద్రబాబు నాయుడికి ఓటేసి గెలిపించినందుకు ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క సంక్షేమం లేదు. ఏది అడిగినా కూడా రాష్ట్రం విడిపోయింది, నష్టపోయింది, కష్టాల్లో ఉన్నామంటూ కుంటి సాకులు చెప్పాడు. కానీ ఈ మధ్యలోనే మీకు తెలిసింది, స్కీములు చేయడానికి డబ్బులు లేదు కానీ స్కామ్లు చేయడానికి బాగా డబ్బు ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర అని అన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు. తాత ఈ మధ్యలోనే బెయిల్తో బయటకు వచ్చాడు, కానీ ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు, జీవితాంతం లోపలే ఉంటాడు. అలాంటి వ్యక్తి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈరోజు ప్రజల కోసం తన తండ్రి గారు ఈ ప్రజల మొహంలో చూడాల్సిన చిరునవ్వుని చూడకుండానే వెళ్ళిపోతే ఆ చిరునవ్వుని చూడాలని రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకొని రావాలని జగనన్న మీ కోసం
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మీకోసం ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవించారు, అలాగే ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారో మీ అందరికీ తెలుసు. అయినా కూడా చిరునవ్వుతో కష్టాలని భరించి మీ అందరి ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రోజు మీరు కోరుకున్నట్టుగానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తున్నారు. మీరు కోరుకున్నట్టుగానే మీ జీవితాల్లో వెలుగు నింపారు. మీరు కోరుకున్నట్టుగానే మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చి మీ కుటుంబాలకి ఆరోగ్య సురక్ష ద్వారా ఈ రోజు ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన కుటుంబంలో మన తండ్రి, మన అన్నదమ్ములు, మన భర్త, మన కొడుకు వీళ్ళ మన గురించి ఆలోచిస్తారు మనకి ఏం కావాలి, ఏం చేయాలి అనేది. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అప్పుడు వైఎస్ఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు జగనన్న కానివ్వండి, మీ కుటుంబంలో ఒక కొడుకులాగా, ఒక తండ్రిలాగా, ఒక బిడ్డలాగా ఆలోచించి ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంగా భావించి ఈరోజు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అర్హులు, అంతమందికి కూడా సంక్షేమాన్ని అందిస్తున్నారు అంటే అది మనసున్న కుటుంబం. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రిగా ఇంకా 20-30 సంవత్సరాలు అలాగే కొనసాగాలి. మన అందరి జీవితాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా, ఈ రాష్ట్ర అభివృద్ధి వైపుకి మరింత స్పీడ్గా ముందుకు వెళ్లే విధంగా మీ అందరూ కూడా సాయం గుర్తు కొట్టేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు యువత చాలా ఉత్సాహంగా ఉంది. ఆల్రెడీ ఆడేశారు కదా, ఒక బ్యాట్మెంటనే కదా, బ్యాట్మెంటన్ ఒక్కటే వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని ఆడేశాం. సో మీకోసం నేను, సిద్ధార్థ్ కూడా ఎప్పుడే ఆడేసి వచ్చాం బ్యాడ్మింటన్. సో మీతో పాటు మేము కూడా ఆడటానికి రెడీగా ఉన్నాం. సో ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గెలవని వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూ చేస్తామని కూడా జగన్ గారు చెప్పారు కాబట్టి ఇక పిల్లలు చక్కగా చదువుకుంటూ ఆటల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నంత క్రేజ్ ఈ దేశంలో వేరే దేనికి లేదన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేము వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న ఆశీస్సులతో మీ జిల్లాకు చెందిన జఫ్రీన్ కి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన జ్యోతి సురాకేకి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే వైజాగ్ కి చెందిన సాకేత్ కి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన హాకీ ప్లేయర్ రజనీకి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. మీకు ఉద్యోగం వచ్చేదానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మీరు ఆరోగ్యంగా ఉండటానికి, ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి మీ బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. అలాగే మైండ్ కి షార్ప్గా చేయటం వల్ల మీరు తీసుకునే డెసిషన్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి. అండ్ ఈ డిప్రెషన్లు, ఈ సూసైడ్ టెండెన్సీలు అన్నీ కూడా పోయి మీరంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని మరి ఆడుదాం ఆంధ్రలో గెలిచిన అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.